ధరణి పెండింగ్ దరఖాస్తుల్ని మార్చి తొలివారంలో తహసీల్దార్ కార్యాలయాల్లో పరిష్కరించేలా విధి విధానాలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు పోర్టల్ నిర్వహణ విదేశీ కంపెనీ చేతుల్లో పెట్టడంపై విచారణ జరపాలని స్పష్టం చేశారు లోపాలను సరిదిద్దాలంటే ఆర్ఓఆర్ చట్టాన్ని సవరించాలని లేదా కొత్త చట్టం చేయాలని ధరణి కమిటీ సూచించిందే తుది నివేదిక వచ్చాకే శాశ్వత పరిష్కారంపై నిర్ణయం తీసుకుంటామన్న సీఎం వెంటనే పరిష్కరించే అంశాలపై దృష్టి పెట్టాలని కమిటీకి దిశానిర్దేశం చేశారు ధరణిలో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు మార్చి మొదటి వారంలోనే అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో పేరుకుపోయిన అర్జీలు పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని సీఎం తెలిపారు ధరణి కమిటీ సూచనల మేరకు పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అవసరమైన విధి విధానాలను రూపొందించాలని రెవెన్యూ శాఖను ఆదేశించారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ధరణిలో పెండింగ్ లో ఉన్న రెండు లక్షల నలబై ఐదు వేల దరఖాస్తుల పరిష్కారానికి అవసరమైన చర్యలపై సీఎం చర్చించారు రైతులను మరింత ఇబ్బంది పెట్టకుండా వెంటనే పరిష్కరించేందుకు ఉత్తర్వులు జారీ చేయాలని స్పష్టం చేశారు సచివాలయంలో ధరణి కమిటీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు రాష్ట్రంలో రెండు వేల ఇరవైలో అమల్లోకి వచ్చిన ఆర్వోఆర్ చట్టంలోనే లోపాలున్నాయని ధరణీ కమిటీ ముఖ్యమంత్రికి వివరించింది కేవలం మూడు నెలల్లో హడావిడిగా భూ సమగ్ర సర్వే చేసి ఆ రికార్డులను ప్రామాణికంగా తీసుకోవడంతో సమస్యలు రికార్డుల వివాదాలు పెరిగాయని కమిటీ సభ్యులు తెలిపారు లక్షలాది సమస్యలు తలెత్తాయని కనీసం పేర్లలో చిన్న అక్షర దోషాలున్నా సరిదిద్దుకునేందుకు జిల్లా కలెక్టర్ వరకు వెళ్లాల్సి వస్తోందని ధరణి కమిటీ తెలిపింది ధరణిలో ముప్పై మాడ్యూలు ఉండడంతో ఏ సమస్యకు ఏ మాడ్యూల్లో దరఖాస్తు చేసుకోవాలో అర్థం కాక రైతులు ఇబ్బంది పడుతున్నారని సీఎంకు ధరణీ కమిటీ తెలిపింది లక్షల సంఖ్యలో దరఖాస్తులను ఇప్పటికే తిరస్కరించారని ఒక్కో తప్పును సవరించుకోవడానికి దాదాపు వెయ్యి రూపాయల ఫీజు చెల్లించడం రైతులకు భారంగా మారిందని తెలిపారు రిజిస్టేషన్లు రెవెన్యూ శాఖల మధ్య సమన్వయం లోపంతో నిషేధిత జాబితాలోని భూ క్రయ విక్రయాలు జరుగుతున్నాయని సమావేశంలో చర్చ జరిగింది ధరణి డేటానే వ్యవసాయ శాఖ ప్రామాణికంగా తీసుకోవడంతో రైతుబంధు రూపంలో ఇప్పటికే కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనం దుర్వినియోగమైందని కమిటీ తెలిపింది ధరణి లోపాలను సవరించాలంటే చట్టాన్ని సవరించడం లేదా కొత్త ఆర్వోఆర్ చట్టం చేయడం తప్ప మరో మార్గం లేదని సీఎంకు వివరించింది ధరణి కమిటీ ఇచ్చే తుది నివేదిక ఆధారంగా రైతుల భూ రికార్డుల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు అవసరమైతే చట్ట సవరణ లేదా కొత్త చట్టం తీసుకువచ్చే అంశాలను పరిశీలిద్దామని చెప్పారు ధరణిలో ఇప్పుడున్న లోపాలు సమస్యలను మరింత లోతుగా అధ్యయనం చేయాలని కమిటీకి సీఎం సూచించారు ఎలాంటి భూ వివాదాలు కొత్త చిక్కులు లేకుండా భూముల రికార్డులను నిర్వహించేందుకు అవసరమైన మార్గాలను అన్వేషించాలని కమిటీని కోరారు ప్రభుత్వం తీసుకునే తదుపరి నిర్ణయాలతో ఇప్పుడున్న లోపాలకు అడ్డుకట్ట వేయడం కొత్త సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు ధరణి పోర్టల్ నిర్వహిస్తున్న ఏజెన్సీపై సమగ్ర విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు సీసీఎల్ఏ నిర్వహించాల్సిన ధరణి పోర్టల్ ను పైవేటు ఏజెన్సీలకు ఎందుకు అప్పగించారని సమావేశంలో సీఎం ప్రశ్నించారు రాష్ట్రంలోని లక్షలాది రైతుల భూముల రికార్డులన్నీ విదేశీ కంపెనీల చేతుల్లో ఉన్నాయని రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు అత్యంత గోప్యంగా ఉండాల్సిన భూముల డేటా ఆధార్ బ్యాంకు ఖాతాల వంటి వివరాలన్నీ ఏజెన్సీ చేతుల్లో పెట్టడాన్ని ముఖ్యమంత్రి తప్పుబట్టారు భూముల రికార్డుల డేటాకు భద్రత ఉందా సురక్ష ఉన్నట్టా లేనట్టా అని సీఎం అనుమానం వ్యక్తం చేశారు గత రెండు వేల పద్దెనిమిదిలో టెక్నికల్ ఫైనాన్షియల్ బిడ్డింగ్ అర్హతల ఆధారంగా ఐఎల్ఎఫ్ఎస్ అనే కంపెనీకి ధరణి పోర్టల్ డిజైన్ డెవలప్మెంట్ ను అప్పగించిందని అధికారులు సీఎంకు తెలిపారు ఆ కంపెనీ దివాలా తీసిందని ఆ తర్వాత టెర్రాసిస్ అనే పేరు మారడంతో పాటు డైరెక్టర్లందరూ మారిపోయారని వివరించారు ఆ తర్వాత వాటాలు అమ్ముకుని ఫాల్కాన్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీకి చేతులు మారిందని తెలిపారు బిడ్ దక్కించుకున్న కంపెనీ మారిపోతే ప్రభుత్వం ఎలా అంగీకరించారు రేవంత్ రెడ్డి ఆరా తీశారు భూముల రికార్డుల డేటాను విదేశీ కంపెనీలకు అప్పగించేందుకు నిబంధనలు అంగీకరిస్తాయా అని అధికారులను ముఖ్యమంత్రి ప్రశ్నించారు ధరణి టెండర్ ను రెండు వేల పద్దెనిమిదిలో నూట పదహారు కోట్ల రూపాయలకు దక్కించుకున్న కంపెనీ తమ వాటాలను దాదాపు పన్నెండు వందల కోట్లకు అమ్ముకోవడం ఆశ్చర్యంగా ఉందని సీఎం అన్నారు రికార్డులన్నీ వాళ్ల దగ్గరే ఉన్నందున విలువైన భూముల యాజమాన్య పేర్లు మార్చుకోలేదనే గ్యారంటీ ఏముందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు కొన్ని సందర్భాల్లో అర్ధరాత్రి భూముల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ఫిర్యాదు వచ్చాయని ధరణి పోర్టల్ నిర్వహణపై నియంత్రణ అజమాయిషీ లేదా అని సీఎం రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ధరణి కమిటీ సభ్యులు సీఎస్ సహా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు